తుజే వేలు ఆంధ్రవీరుల కుమారుడు యోధుల తుజే వేలు ఆంధ్రవీరుల కుమారుడు అగ్ని పుమన ఆంధ్రుల తేజం తుస్సని పేలే పటాకి మందని ఎవరేమంటే మనకి కానీ త్రిలింగ దేశం సాధించాం తెలుగులమంతా ఒకటన్నా యోధులకు జయ జయలు ఆంధ్రవీరులకు వారతులు రాయలసీమ తెలంగాణకు సర్కార ఆంధ్రుల యాసవాసులు రాయలసీమ తెలంగాణకు సర్కార ఆంధ్రుల యాసవాసులు త్రిలింగదేశపు పూర్ణ కుంభమున కలిపి వేసినారోయ్ కమ్మని కవితలెల్లినారోయ్ తీయని తెలుగు చేసినారోయ్ మందారంలో మకరందం మనకందిచ్చిన బొమ్మెర పోతన మందారంలో మకరందం మనకందిచ్చిన శ్రీ బొమ్మెర పోతన ఉతడి బొమ్మను పూర్ణమ్మను మన ఇచ్చిపోయిన అప్పారా కత్తి పట్టిన తలం పట్టిన వెనుదీయని మన కవి సామ్రాట్టులు కత్తి పట్టిన కలం పట్టిన వెనుదీయని మన కవి సామ్రాట్టులు అన్నం నీళ్ళు అసలే వదలి ఆభరణాంతం దీక్ష వహించి అణగిన్న మన ఆంధ్రుల తేజ పుగల్ పుగల్గా రగులు కొలిపిన అమర జ్యోతి మన పొట్టి శ్రీరాములు ఎందరెందరో మహానుభావులు అందరందరికి వందన శతాలు ఎందరెందరో మహానుభావులు అందరందరికి వందన శతాలు అందుకోండయ ఆంధ్రవీరులు బాలల నిజమే మర్పిస్తున్నాం దీవించండి దివి నుండి పువిలోనున్న బాలులనందరి తెలుగు యోధులకు జయ జయలు ఆంధ్రవీరులకు మానకులు అవనితంతటికి అన్నపూర్ణగా వెలుగొందాలని నిర్మిస్తున్నాం అవనితంతటికి అన్నపూర్ణగా వెలుగొందాలని నిర్మిస్తున్నాం అనేక డాములు నీటి వనరులు అన్నం నీళ్ళు కోపొల్లలుగా అందరు ప్రజలు ఆనందంగా అన్నం నీళ్ళు కోపొల్లలుగా అందరు ప్రజలు ఆనందంగా కళకళ్ళాడే తెలుగు తల్లికి కన్నుల పండు కలిగించంగా దీవించండి దీని నుండి భూమిలోనున్న బాలులనందరి తెలుగు యోధులకు జయ జయలు ఆంధ్రవీరులకు వారతులు ఆంధ్రవీరులకు వారతులు ఇవాటితో నాగార్జున సాగర్కి 60 ఏళ్ళు నిండి షష్ఠి పూర్తి జరిగింది. మా చిన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టడంలో జరిగిన అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఆ రోజు రాసిన పాటల్లో ఇది ఒకటి. అప్పుడు కొత్తగా మా అమ్మగారు మా నాన్నగారు మ్యారేజ్ చేసుకొని నాగార్జున సాగర్కి రావడం జరిగింది. 1950లో వచ్చారు. నేను 1958లో పుట్టాను. తర్వాత మా చెల్లెలు 1960లో పుట్టింది. మా తమ్ముడు 1962లో పుట్టాడు. మేమంతా నాగార్జున సాగర్లోనే పుట్టి పెరిగి ఇప్పటికీ కూడా మేము ఇంకా అక్కడే ఉన్నాం. మా క్వార్టర్ అది కూడా అక్కడే ఉంది. ఆ రోజు జ్ఞాపకాలు నిజంగా ఇప్పుడైతే ఏదో ఒక ఎపిసోడ్లాగా ఇచ్చి అందరూ కూడా నేను చెప్పుకుంటున్నారు, కానీ ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఒకసారి మేమందరం మా బాల్యంలోకి వెళ్ళిపోతాం, వెళ్ళి ఈ విషయాలే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే మా అమ్మగారికి 76 ఏళ్ళు దాదాపుగా ఉన్నాయి. ఆ జ్ఞాపక శక్తి మటుకు అర్థం. మరి ఇంత పెద్ద పాటని ఇది ఒకటే పాట కాదు,
ఇంకా చాలా పాటలు. ఆ రోజు నాగార్జున సాగర్ గురించి రాసిన పాటలు, ఇప్పటికీ పాటలు దొరకవు. అంటే ఆ రికార్డ్స్ ఉన్నాయో లేవో మనకు తెలియదు. అప్పుడంతా గ్రామ్ఫోన్ రికార్డ్స్ ఉండే, ఆ గ్రామ్ఫోన్ రికార్డ్స్ మరి ఇప్పుడు ఉండవు. మరి ఎవరు భద్రపరిచారో ఏమో మనకు తెలియదు. ఇవన్నీ కనుక టీవీ ఛానల్ వాళ్ళు కనుక ఇచ్చినట్లయితే ఇంకా మంచి ఎపిసోడ్ని మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఉండేవాళ్ళేమో. ఇది కూడా కాకుండా ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఉన్నారు, వారు కుకట్పల్లిలో ఉన్నారు. వారి పేరు దుత్తా దుర్గాప్రసాదరావు గారు, అట్లాగే అల్లూరి వెంకటప్పారావు గారు. వీళ్ళందరికీ కూడాను 50 ఏళ్ళు దాటాయి, వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కనుక వెళ్ళి ఇంకా విశేషాలు కనుక కనుక్కోవాలని కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళు ఇంకా ఎన్నెన్నో విషయాలు చెప్తారు. ఏది ఏమైనా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ నేటివ్ ప్లేస్ ఏదంటే సగర్వంగా మేము చెప్పుకోగలం ఏంటంటే గ్రేటెస్ట్ 1 మ్యాసోనిక్ డ్యామ్ నాగార్జున సాగర్. ప్రపంచంలో ఎప్పుడు కూడాను ఇంత పెద్ద డ్యామ్, ఇంత పెద్దటి మహాప్రయోగం, అది మానవుల చేత నిర్మించబడిన మహాప్రయోగం జరగలేదు. అది నాగార్జున సాగర్లో జరిగింది. కృష్ణా నది యమ్మ తల్లి ఒడ్డున పుట్టి మేము ఆటలాడుకొని అక్కడే చదువుకొని ఆ నీళ్లు తాగి మేము నిజంగా చాలా సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నాం. నాగార్జున సాగర్ నుంచి చాలామంది రకరకాల ఉన్నత పదవుల్లో ఉన్నారు. మొత్తకి 4 పేర్లు చెప్తాను. సివి మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడ్వకేట్ జనరల్గా పనిచేశారు. వారు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. దాని తర్వాత అప్పుడు జమన్న గారు అనేవాళ్ళు, ఆయన ఎవరో కాదు నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథన్ గారు. అట్లాగే శనక్యాల అరుణ్ గారని చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో హెల్త్ మినిస్టర్గా చేశారు ఆమె కూడా. అట్లాగే మన సుబ్రామరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య చంద్రశేఖర్ రెడ్డి గారు అనే అక్కడ కాంట్రాక్టర్, వాళ్ళ అన్నయ్య గారి దగ్గర సుబ్రామరెడ్డి గారు పనిచేసేవాళ్ళు. ఎన్ఎంఆర్ మాస్టర్ రోల్ ఉండేది. ఆయన పుస్తకం పట్టుకొని కూలీలు ఎంతమంది వచ్చారు, రోజుకి ఎంత జీతం ఇవ్వాలి ఎన్ఎంఆర్ అని చెప్పి రాసుకునేవాళ్ళు అన్నమాట. వారి మిస్సెస్ ఇందిరా గారు కూడాను నాగార్జున సాగర్లో పుట్టి పెరిగి చదువుకున్న వాళ్ళే. అట్లాగే ఎస్పీ జేజి మురళి అని ఆయన కూడా నాగార్జున సాగర్ కొన్నవాళ్ళే. ఇట్లా ఒకళ్ళు కాదు చాలామంది మేధావులై రకరకాల పదవులను అలంకరిస్తూ కొంతమంది రిటైర్ కూడా అయిపోయారు.